రాజ్ తరుణ్ ఇప్పుడు ఒక వివాదంలో చిక్కున్నాడు. ఈ అమ్మాయి రాజ్ తరుణ్కి సంబంధించి కంప్లైంట్ పెట్టుకొచ్చింది. ఇతను ఈ అమ్మాయితో సంబంధం ఉంది కానీ ఆమె వేధిస్తుంది అన్నటువంటిది ప్రకటించుకొచ్చాడు. తాజాగా చూస్తే కొత్త అంటే సినిమాలకు సంబంధించిన ఇబ్బంది కాకుండా నిజ జీవితంలో ఇబ్బంది పడ్డాడు. తనని పెళ్లి చేసుకుంటానని చెప్పి రాజ్ తరుణ్ మోసం చేశాడు. లావణ్య అనే అమ్మాయి నార్సింగ్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసింది. 11 ఏళ్ళుగా తాను రాజ్ తరుణ్ రిలేషన్షిప్లో ఉన్నట్టు చెప్పింది. మేమిద్దరం గుళ్ళో రహస్యంగా పెళ్లి కూడా చేసుకున్నామంది. సినీ హీరోయిన్తో అఫైర్ పెట్టుకుని తనను వదిలేశాడని ఆరోపించింది. రాజ్ తరుణ్ణి వదిలేయాలని లేదంటే చంపేస్తామని బెదిరిస్తున్నారని ఆ కంప్లైంట్లో చెప్పుకొచ్చింది. తనను అన్యాయంగా డ్రగ్స్ కేసులో ఇరికించారని 45 రోజులు జైల్లో ఉన్నానని ఆమె చెప్తోంది. 3 నెలల నుంచి రాజ్ తరుణ్ తన నుంచి దూరంగా ఉంటున్నాడని లావణ్య చెప్తోంది. లావణ్య ఫిర్యాదుకి అసలు కారణం ఏంటంటే మాల్వి మల్హోత్రా. ఆమె రాజ్ తరుణ్తో కలిసి తిరగబడరా స్వామి అనే సినిమాలో నటించిందట. అయితే మాల్వి మల్హోత్రా ఆమె సోదరుడు మయాంక్ తనను బెదిరించారన్నది ఇప్పుడు లావణ్య చెప్తున్నమాట. రాజ్ తరుణ్ జీవితంలో నుంచి వెళ్ళిపోతే చంపుతామంటే వాళ్ళు ఇద్దరు బెదిరించారని పోలీస్ స్టేషన్లో ఈ అమ్మాయి కంప్లైంట్ చేసింది. అంతేకాదు హిమాచల్ ప్రదేశ్ సీఎం మా నాన్నకు ఫ్రెండ్ అని మేము తలుచుకుంటే ఏమైనా చేయగలమని మాల్వి మల్హోత్రా ఆమె సోదరుడు మయాంక్ తను బెదిరించినట్లు లావణ్య చెప్తుంది. మాల్వి ట్రాప్లో పడి రాజ్ తరుణ్ తను మా దూరం పెడుతున్నాడని లావణ్య చెప్తుంది. కానీ తనను తాను రాజ్ తరుణ్ లేకపోతే ఉండలేనంటుంది, రాజ్ తరుణ్తో కలిసి ఉండాలని కోరుకుంటున్నానని చెప్తుంది. అయితే రాజ్ తరుణ్ ఏం చెప్తున్నాడు, మేమిద్దరం లివింగ్ రిలేషన్షిప్లో ఉన్న మాట వాస్తవం కానీ అమ్మాయి డ్రగ్ ఎడిక్టు, నాకు డ్రగ్స్ అలవాట్లేదు, అట్లాగే మహా శాడిజం చేస్తూ ఉంటుంది, నేనైతే ఇక జీవితంలో పెళ్లి చేసుకోను అన్నటువంటిది ప్రకటిస్తున్నాడు.